ఐదేళ్లు రాష్ట్రంలో కనపడకుండా ఎన్నికల వేళ వచ్చిన నువ్వు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ మీద విమర్శలు చేస్తే ప్రజలు నిన్ను క్షమించరు షర్మిల చెల్లెమ్మ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో ఉన్న మీ అన్నకు మాత్రమే నువ్వు చెల్లెలివి. పసుపు కుంకుమ అందుకున్న కోటి మంది ఆడపడుచులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న అయ్యారని యామిని షర్మిల విమర్శలకు బదిలిచ్చారు. బెంగళూరులో కాపురం అంటూ ఐదేళ్లలో ఏనాడైనా పోలవరం పట్టిసీమ అమరావతిని కన్నెత్తి చూసావా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి ఆయన జన్మస్థలమైన ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో ఇప్పుడు 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ కంటే నేను ఇక్కడికి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం ఒక అంటే మహిళల ఆస్తి హక్కులో కానివ్వండి లేకపోతే కనుక రిజర్వేషన్లో కానీ సమాన హక్కుని కల్పించిన తెలుగుదేశం పార్టీ తాము ఇచ్చిన మాట ప్రకారమే మహిళలకి చట్టసభల్లో కూడా మహిళలకి సముచిత స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటూ ఒక మహిళ తన అంటే చాలా శక్తి సామర్థ్యాలు ఎంతో ఓపికగా సహనంగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరి యొక్క సమస్యలను తెలుసుకోవడమే కాకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రజలందరికీ తాను బాధ్యత తీసుకొని ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందిస్తున్న ఉప్పులేటి కల్పన గారి గురించి ఈరోజు మనం చెప్పుకోవాలంటే ఆవిడ చేసిన అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకనంటే ఎన్నో అంటే కొన్ని వేలాది మంది రైతులకి 86,000 మంది పైగా రైతులకి రుణమాఫీ కానివ్వండి, 120 ట్రాక్టర్లు పైగా రైతులకి ట్రాక్టర్లు పంపిణీ దగ్గర నుంచి 5 కోట్ల మందికి చంద్రన్న మన సీఎంఆర్ఎఫ్ ఫండ్ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, లేకపోతే ఇంకా వందలాది మందికి చంద్రన్న బీమాను అందించి ఈ రోజున అలాంటి సంక్షేమ పథకాలను ప్రజలకి చేయడమే కాకుండా ఇంటింటికి తెలుగుదేశం మీకోసం ఇలాంటివన్నీ కూడా చేపడుతూ చాలా సమర్థవంతంగా